ఈరోజు మనం మ్యాథమెటిక్స్ లో చిన్న లాజిక్ చూద్దామండి. త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ, త్రీ ప్లస్ త్రీ సిక్స్, సిక్స్ ప్లస్ త్రీ నైన్. కానీ నేను వన్ అని ప్రూవ్ చేస్తాను చూడండి. ఎలా అంటే మనకు చిన్న ఫార్ములా ఉందండి, ఎక్స్ పవర్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ బై ఎక్స్ అని రాయొచ్చు, లేకపోతే వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ మైనస్ వన్ రాయొచ్చు. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఓకే, డినామినేటర్ పైకి వెళ్తే మైనస్ వస్తుంది, న్యూమరేటర్ కిందకు వస్తే మామూలు వాల్యూ వస్తుంది. ఓకేనా? అట్లానే మనం ఇప్పుడు త్రీ పవర్ మైనస్ వన్, త్రీ పవర్ మైనస్ వన్, త్రీ పవర్ మైనస్ వన్ తీసుకున్నాం. ఇప్పుడు త్రీ పవర్ మైనస్ వన్ మీన్స్ వన్ బై త్రీ, ప్లస్ త్రీ పవర్ వన్ మైనస్ వన్ మీన్స్ వన్ బై త్రీ, త్రీ పవర్ మైనస్ వన్ వన్ బై త్రీ. టోటల్గా ఎల్సీఎం ఎంత తీసుకుంటామంటే త్రీ తీసుకుంటామండి. అప్పుడు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ సేమ్ వస్తుంది. వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ మీన్స్ యాడ్ చేస్తే త్రీ, త్రీ బై త్రీ. సేమ్ నెంబర్ ఉంటే త్రీ బై త్రీ చేస్తే వన్ వస్తుంది. త్రీ బై త్రీ ఉంటే ఎంత? వన్. ఓకేనా? ఎనీ డౌట్స్?